For promotions and interviews in popular TV network, please contact 9381-3884. CM race lo Jana Reddy pratyaksha rajakeeyalo undanna ayana malli tera meediki enduku vachinattlu sir pratyaksha rajakeeyalo undanna nanaledu ayana annade endante assembly ennikallo nenu poti cheyanu నా కొడుకు పోటీ చేస్తాడు దీవించండి నేను పార్లమెంట్ రాజకీయాల్లో పోటీ చేస్తానన్నాడు ప్రత్యక్ష రాజకీయాలకి విరమించుకుంటున్నాను ఎప్పుడూ అనలేదు సో అందువల్ల పార్లమెంటుకు పోటీ చేస్తారు గనక అసెంబ్లీ ఎన్నికల బరిలో లేడు గనక సీఎం రేస్లో ఉండరు అన్న ఇంటర్ప్రిటేషన్లు వచ్చాయి నేను ఆ రోజు కూడా చెప్పాను ఇంటర్ప్రిటేషన్ వచ్చిన రోజు కూడా అసెంబ్లీకి పోటీ చేయనంత మాత్రాన సీఎం రేస్లో ఉండరు అని ఎక్కడా లేదు ఎందుకంటే మన రాజ్యాంగ ప్రకారం చట్టాల ప్రకారం ఎమ్మెల్యే కాకపోయినా ఎంపీ కాకపోయినా ముఖ్యమంత్రి కావచ్చు ప్రధానమంత్రి కావచ్చు ఆ తర్వాత 6 నెలల్లోగా సంబంధిత సభకు ఎలక్ట్ కావాలి ముఖ్యమంత్రి అయితే శాసనసభకో శాసన మండలికో 6 నెలల్లో ఎలక్ట్ కావాలి ప్రధానమంత్రి అయితే లోక్సభకో రాజ్యసభకో ఎన్నిక కావాలి అందువల్ల ఒక ఎన్నికల్లో పోటీ చేయను అన్నంత మాత్రాన అతను ముఖ్యమంత్రి రేస్లో లేనట్టు కాదు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ అయినప్పుడు ఆయన ఏం పార్లమెంట్ సభ్యుడు కాదు ఆయన అసెంబ్లీ శాసనసభ్యుడు కాదు శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయలేదు ఆయన పార్లమెంట్ సభ్యుడు మరి పార్లమెంట్ సభ్యుడు అయి కూడా ఆయన ముఖ్యమంత్రి కాగలిగాడు కదా సో ఇలా చాలా ఉదాహరణలు ఉన్నాయి సో అందువల్ల పార్లమెంట్ సభ్యుడిగా ఉండి ముఖ్యమంత్రిగా పంపించిన వాళ్ళు చాలామంది ఉన్నారు అందులో జాతీయ పార్టీలో ఇది సర్వసహజం సో అందువల్ల జానారెడ్డి అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేయనంత మాత్రాన సీఎం రేస్ నుంచి వెళ్ళిపోయాడు అన్నట్టు కాదు అందువల్ల ఆ విషయాన్ని ఆయన బహుశా మరోసారి గుర్తు చేయాలనుకున్నట్టున్నాడు ఎందుకంటే ఆయన అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేయను పార్లమెంట్ ఎన్నికలకు పోటీ చేస్తానంటే సీఎం రేస్లో లేడని ఎక్కడనుకుంటారో అని నేను కూడా సీఎం రేస్లో ఉన్నాను అని గుర్తు చేశాడు జానారెడ్డి ఎందుకు ఉండడు ఆంధ్రప్రదేశ్ తెలుగు రాజకీయాల్లో అత్యధిక కాలం మంత్రిగా పనిచేసిన సీనియర్ నాయకుడు తెలంగాణ రాజకీయాల్లో భీష్మ పితామహుడు సో తెలంగాణ జేఏసీ కూడా జానారెడ్డి ఇంట్లోనే పుట్టింది అందువల్ల జానారెడ్డికి 2014లో కలిసి రాలేదు కానీ కాంగ్రెస్ పార్టీ ప్రొజెక్ట్ చేయలేదు కానీ ఆ రోజే ఆయన జానారెడ్డి కాంగ్రెస్ తరఫున సీఎం ఫేస్గా ఉండాల్సిన వ్యక్తి అందువల్ల జానారెడ్డి రేవంత్గా ఆయన రేస్లో ఉంటాడు ఆయన ఒక్కడే రేస్లో ఉంటాడా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉంటాడు బట్టి విక్రమార్క సిఎల్పి నేతగా ఉంటాడు కేంద్ర ఎలక్షన్ కమిటీలో సభ్యుడిగా ఉన్నాడు కనుక ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉంటాడు బీసీ యాంగిల్లో మధు యాష్కి ఉంటాడు ట్రైబల్ ఉమెన్ యాంగిల్లో సీతక్క కూడా ఎందుకు ఉండకూడదని ఇటీవల రేవంత్ ప్రశ్నించాడు ఎస్సీ కోటాలో ఒక్క బట్టి విక్రమార్కనే ఉంటాడా నేనుండడా దామోదర్ రాజనరసింహ కూడా ఉంటాడు మధు యాష్కి ఒక్కరైనా బీసీ ఉన్నారు మేము లేమా అని సీనియర్ మోస్ట్ నాయకుడైన హనుమంతరావు నుంచి మొదలుకొని పొన్నం ప్రభాకర్ వరకు ఉంటారు అందువల్ల ఎవరుండరు సో కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రుల కొరత ఏం లేదు ఎమ్మెల్యేల కొరత ఉండాలి తప్ప ముఖ్యమంత్రులు చాలామంది ఎలిజిబుల్ పోటీ పడే వాళ్ళు ఉంటారు వాళ్ళు బదులు 60 మంది ఎమ్మెల్యేలు గెలవాలి సో ఎమ్మెల్యేగా గెలవడం అనేది కాంగ్రెస్లో కష్టమవుతుందేమో కానీ ముఖ్యమంత్రి పదవికి పోటీ ఏం కష్టం ఉండదు